ఇండియన్ ఇకోనమీ ఇన్ మెడీవల్ పీరియడ్ ఇంట్రోడక్షన్ పరిచయం. చారిత్రక సంఘటనల క్రమం ఆధారంగా చరిత్రను మూడు యుగాలుగా విభజించారు. అవి: ఒకటి, ప్రాచీన యుగం, క్రీస్తు శకం 8వ శతాబ్దం పూర్వం; రెండు, మధ్యయుగం; మూడు, ఆధునిక యుగం, క్రీస్తు శకం 18వ శతాబ్దం తర్వాత నుంచి ఇప్పటి వరకు. భారతదేశ చరిత్రలో క్రీస్తు శకం 8వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఉన్న కాలాన్ని మధ్యయుగం అంటారు. ఈ కాలంలో వివిధ రాజులు పరిపాలించారు. ఉత్తర భారతదేశాన్ని రాజపుత్రులు, ఢిల్లీ సుల్తానులు, మొఘల్ చక్రవర్తులు పరిపాలించగా, దక్షిణ భారతదేశాన్ని చోళులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు, బహమని సుల్తానులు పరిపాలించారు. మొఘల్ చక్రవర్తులకు సమకాలీనంగా దక్షిణ భారతదేశంలో శివాజీ స్వరాజ్యాన్ని స్థాపించాడు. మధ్యయుగ ప్రధాన లక్షణం భూస్వామ్య వ్యవస్థ లేదా ఫ్యూడలిజం. భారతదేశంలో ఆర్ఎస్ శర్మ అనే చరిత్రకారుడు తొలిసారిగా ఫ్యూడలిజం లేదా భూస్వామ్య వ్యవస్థ అనే పదాన్ని ఉపయోగించాడు. హర్బన్స్ ముఖియా దాన్ని స్వేచ్ఛా రైతాంగ ఆర్థిక వ్యవస్థ అని పేర్కొంటే, ఇర్ఫాన్ హబీబ్ అనే చరిత్రకారుడు మధ్యయుగ ఆర్థిక వ్యవస్థ అనే పదప్రయోగమే ఉత్తమం అని పేర్కొన్నాడు. రాజులు తమ ఉద్యోగులకు జీతాలను నగదు రూపంలో కాకుండా భూమి, జాగీర్ల రూపంలో ఇవ్వడం వల్లే క్రీస్తు శకం 7వ శతాబ్దంలో భూస్వామ్య వ్యవస్థ విస్తరించింది. వాస్తవానికి భూస్వామ్య వ్యవస్థకు పునాది గుప్త యుగంలోనే పడింది. భూమిని పొందిన వ్యక్తులు ఆ భూములను కౌలుకు ఇవ్వడం ద్వారా కౌలు రైతులు, బానిసలు, అర్ధబానిసలు పుట్టుకొచ్చారు. ఇండియన్ ఇకోనమీ ఇన్ మెడీవల్ పీరియడ్, రాజపుత్ర యుగం. రాజపుత్ర యుగం నాటి ఆర్థిక వ్యవస్థను తెలుసుకోవడానికి ఆల్బెరూని రచించిన కితాబ్ ఉల్ హింద్ గ్రంథం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ యుగంలోనే భూస్వామ్య ప్రభువులు వచ్చారు. వారిని సామంతులని, రాణాలని పిలిచేవారు. రాజు తన ఉద్యోగులకు ఇచ్చే భూమిని భోగ లేదా జమి అనేవారు. వ్యవసాయం ద్వారా వచ్చే మిగులును ప్రత్యక్ష పాత్రలేని వ్యక్తులు హరించే భూస్వామ్య ఆర్థిక వ్యవస్థ ఆవిర్భవించింది. భూస్వామ్య ప్రభువుల విధానాల కారణంగా కనీసపు పంటలు మేలని రైతులు భావించారు. అదనపు పంటలు లేకపోవడం, అంతర్గత అస్థిరత, రాజ్యాల మధ్య నిరంతర పోరాటాల వల్ల వాణిజ్యం తగ్గి, నాణేల చెలామణి కూడా తగ్గిపోయింది. పరభ్యాత్రికుల రచనల ప్రకారం రాజపుత్ర యుగంలో చైనా కంటే భారతదేశంలో పట్టణాల సంఖ్య తక్కువగా ఉంది. పశ్చిమాసియా, ఆగ్నేయాసియాలతో వ్యాపారం చేసేవారు. పర్షియన్ గల్ఫ్లోని సిరాజ్ రేవు పట్టణం వ్యాపారానికి ఆయువు పట్టుగా ఉండేది. ఇండియన్ ఇకోనమీ ఇన్ మెడీవల్ పీరియడ్, రాజపుత్ర యుగం. రాజపుత్ర యుగం నాటి ఆర్థిక వ్యవస్థను తెలుసుకోవడానికి ఆల్బెరూని రచించిన కితాబ్ ఉల్ హింద్ గ్రంథం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ యుగంలోనే భూస్వామ్య ప్రభువులు వచ్చారు. వారిని సామంతులని, రాణాలని పిలిచేవారు. రాజు తన ఉద్యోగులకు ఇచ్చే భూమిని భోగ లేదా జమి అనేవారు. వ్యవసాయం ద్వారా వచ్చే మిగులును ప్రత్యక్ష పాత్రలేని వ్యక్తులు హరించే భూస్వామ్య ఆర్థిక వ్యవస్థ ఆవిర్భవించింది. భూస్వామ్య ప్రభువుల విధానాల కారణంగా కనీసపు పంటలు మేలని రైతులు భావించారు. అదనపు పంటలు లేకపోవడం, అంతర్గత అస్థిరత, రాజ్యాల మధ్య నిరంతర పోరాటాల వల్ల వాణిజ్యం తగ్గి, నాణేల చెలామణి కూడా తగ్గిపోయింది. పరభ్యాత్రికుల రచనల ప్రకారం రాజపుత్ర యుగంలో చైనా కంటే భారతదేశంలో పట్టణాల సంఖ్య తక్కువగా ఉంది. పశ్చిమాసియా, ఆగ్నేయాసియాలతో వ్యాపారం చేసేవారు. పర్షియన్ గల్ఫ్లోని సిరాజ్ రేవు పట్టణం వ్యాపారానికి ఆయువు పట్టుగా ఉండేది. ఇండియన్ ఇకోనమీ ఇన్ మెడీవల్ పీరియడ్, ఏజ్ ఆఫ్ ద ఢిల్లీ సల్టన్స్, ఢిల్లీ సుల్తానుల యుగం. క్రీస్తు శకం 1206 నుంచి 1526 వరకు ఢిల్లీని 5 రాజ్యవంశాలు పరిపాలించాయి. ఈ కాలంలో భూమిశిస్తు విధానంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. రైతులను దోపిడీ చేసి అపారమైన నిధులను సమీకరించడం ఢిల్లీ సుల్తానుల ఆర్థిక పాలనలో ముఖ్య లక్షణం. సుల్తానుల కాలంలో భూములను మూడు ప్రధానమైన రకాలుగా వర్గీకరించారు. అవి: ఇక్తా భూములు, ఖలీసా భూములు, మదద్ ఇ మాష్ లేదా సమూర్ఫర్ భూములు. ఇక్తా భూమిపై వచ్చే ఆదాయాన్ని కులీన వర్గాలకు, అధికారులకు కేటాయించేవారు. సుల్తాన్ సొంత భూమిని ఖలీసా భూమి అనేవారు. ఈ భూముల నుంచి వచ్చే ఆదాయం నేరుగా ప్రభుత్వ ఖజానాకు చేరేది. కవులు, పండితులు, కళాకారులు, మత సంబంధ వ్యక్తులకు ఇచ్చే భూములను మదద్ ఇ మాష్ భూములు అనేవారు. జమ అంటే ప్రతి ప్రాంతం చెల్లించే భూమి శిస్తు అంచనా. ఈ జమను సుల్తానులే తయారు చేయించేవారు. పన్నులు: అల్లావుద్దీన్ ఖిల్జీ నగదు రూపంలో జీతాలిచ్చే పద్ధతిని ప్రవేశపెట్టి తరువాత ఆ పద్ధతిని రద్దు చేశాడు. భూదానాలను రద్దు చేసి వాటిని ఖలీసా భూములుగా మార్చాడు. శిస్తును ధన, ధాన్య రూపంలో చెల్లించే ఏర్పాట్లు చేశాడు. కానీ అతడి కాలంలోనే భూమి శిస్తు 1/3వ వంతు నుంచి 1/2వ వంతుకు పెరిగింది. ప్రాచీన కాలంలో 1/6వ వంతు భూమి శిస్తు ఉండేది. ఇది మధ్య యుగంలో 1/3వ వంతుకు చేరింది. కానీ అల్లావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బీన్ తుగ్లక్ లాంటివారు దాన్ని 1/2వ వంతుకు పెంచేశారు. హిందువులపై అత్యధిక పన్నులు విధించిన ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ, ఢిల్లీ సుల్తానులు కత్, జిజియా, ఖరాజ్, థామ్స్ అనే 4 ప్రధాన పన్నులనే వసూలను చేసేవారు. ముస్లిం ఆస్తులు, భూములపై విధించే పన్ను జకత్, ముస్లిమేతరుల నుంచి వసూలు చేసే పన్ను జిజియా, అన్ని వర్గాల వారి నుంచి వసూలు చేసే భూమి పన్ను బారజ్ ఖరాజ్, యుద్ధ సమయంలో కొల్లగొట్టిన ధనంలో వాటాను బామ్స్ అనేవారు.
ఇది సైనికులకు 1/5వ వంతు, రాజ్యానికి 4/5వ వంతు లభించేది. ప్రభుత్వానికి అధిక ఆదాయం ఖరాజ్ నుంచి వచ్చేది. తర్వాత కాలంలో ఉషర్, ష్రబ్ అనే నీటి పన్నులను కూడా వసూలు చేశారు. గనుల మీద, గుప్త సంపదల మీద 1/5వ వంతు పన్ను విధించేవారు. ఇండియన్ ఎకనమీ ఇన్ మెడీవల్ పీరియడ్, అర్బన్ అండ్ రూరల్ ఎకనమీస్, పట్టణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు. సమకాలీన చరిత్రకారులైన ఇబన్ బటుటా, ఇసామి, బరాని లాంటివారు అప్పటి ఆర్థిక వ్యవస్థను గురించి వివరించారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో వచ్చిన మొరాకో యాత్రికుడు ఇబన్ బటుటా భారత్లో ఉత్పత్తి అయ్యే వస్తువులు, రహదారులు, ప్రజల జీవన పరిస్థితుల గురించి వివరించారు. తూర్పు ఇస్లాం రాజ్యాల్లో ఢిల్లీని మించిన పట్టణం లేదని పేర్కొన్నాడు. కందెనా, విల్లు, రాట్నం లాంటి నేతకార్మికుల పరికరాలను తురుష్కులు భారతదేశంలో ప్రవేశపెట్టారు. గుజరాత్, బెంగాల్ వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందాయి. తురుష్కులు భారత్లో పట్టు పరిశ్రమను అభివృద్ధి చేశారు. బెంగాల్లో ముడిపట్టును ఉత్పత్తి చేసినప్పటికీ ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ముడిపట్టు దిగుమతి చేసుకునేవారు. భవన నిర్మాణ కార్యక్రమంలో సున్నాన్ని సిమెంట్ వాడటం, వాల్టెడ్ రూఫింగ్ లాంటి పద్ధతులను ప్రవేశపెట్టారు. ఢిల్లీలోని భవన నిర్మాణ మేస్త్రీలు, రాళ్లు కొట్టేవారు, శిల్పులు ఎంతో నైపుణ్యం ఉన్నవారని అమీర్ ఖుస్రూ పేర్కొన్నారు. తీర ప్రాంతాల్లో ఉత్తర భారతదేశంలో మార్వాడీలు వ్యాపార ఆధిపత్యాన్ని కలిగి ఉండేవారు. ముస్లిం మతంలోని బోహ్రాశాఖ వ్యాపారంలో అధికంగా పాల్గొనేది. పశ్చిమాసియా, మధ్యాసియా దేశాలకు జరిగే వ్యాపారం హిందూ వర్గమైన ముల్తానీల అధీనంలో ఉండేది. ముల్తానీలు చాలా ధనవంతులని బరాని పేర్కొన్నాడు. నాటి బానిస వ్యవస్థ గురించి, వారి వలసల గురించి ఇసామి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాధార వృత్తులు అభివృద్ధి చెందాయి. ఆహార, వాణిజ్య పంటలను ప్రోత్సహించారు. గ్రామ పెద్ద ముఖద్దం, చిన్న చిన్న భూస్వాముల జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండేవి. నీరు అధికంగా లభించే ప్రాంతాల్లో 3 పంటలను కూడా పండించేవారని ఇబన్ బటుటా పేర్కొన్నారు. అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ సంస్కరణలు అమలు చేశాడు. దివాన్ ఇ రియాసత్ అనే మార్కెట్ శాఖను, షహనా ఇ మండీ అనే ఉన్నతాధికారిని నియమించాడు. ఇతడి మార్కెట్ సంస్కరణలు దేశమంతా ఉన్నాయని జియాఉద్దీన్ బరాని పేర్కొన్నాడు. కానీ సైనిక పటాలాలున్న ప్రాంతాల్లోనే అమలయ్యాయని అనేకమంది చరిత్రకారులు పేర్కొన్నారు. రెవెన్యూ సిబ్బందిలో అవినీతిని నిర్మూలించడానికి దివాన్ ఇ మస్తక్ రాజ్ అనే శాఖను అల్లావుద్దీన్ ఖిల్జీ ఏర్పాటు చేశాడు. బెంగాల్ నుంచి మేలురకం బియ్యాన్ని మలబార్, గుజరాత్లకు సరఫరా చేసేవారు. అవధ్, కారా, అలహాబాద్ ప్రాంతాల్లో గోధుమలు అధికంగా పండేవి. అడవులను నరికించి వ్యవసాయ భూములుగా మార్చిన తొలి ఢిల్లీ సుల్తాన్ బాల్బన్. వ్యవసాయాభివృద్ధికి అనేక నీటిపారుదల కాలువల్ని తవ్వించిన ఫిరోజా తుగ్లక్ రైతు బాంధవుడిగా పేరు పొందాడు. దివాన్ ఇ ఖైరత్ అనే సంక్షేమ శాఖను, దివాన్ ఇ బందగాని అనే బానిస శాఖను ఫిరోజే తుగ్లక్ ఏర్పాటు చేశాడు. దివాన్ ఇ కోహి అనే ప్రత్యేక వ్యవసాయ శాఖను మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రారంభించాడు. ఢిల్లీ సుల్తానులు అనేక రకాల నాణేలను చలామణిలోకి తెచ్చారు. టంకా అనే వెండి నాణ్యం, జటాల్ అనే రాగి నాణేలను ఇల్టుట్మిష్, ఇల్తమష్ ప్రవేశపెట్టాడు. ప్రిన్స్ ఆఫ్ మనియర్, కరెన్సీ యువరాజుగా పేరొందిన మహమ్మద్ బిన్ తుగ్లక్ టోకెన్ కరెన్సీని, బిరంజ్ అనే నాణేలను ముద్రించాడు. ఫిరోజ్ షా తుగ్లకదా బిక్ అనే నాణేలను ప్రవేశపెట్టాడు. సుల్తాన్ కిరీటంలోని ప్రతి ముత్యం పేద రైతులు కన్నీటి నుంచి ఘనీభవించిందే అని అమీర్ ఖుస్రూ పేర్కొన్నాడు.